ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుందన్న మీరు ఏ బట్టి? 29 ఇయర్స్ ఈ సంవత్సరంకి నాది. ఓకే, ఈ 29 ఇయర్స్లో ఏ రోజు అన్న నేను పోతరాజు వేయకపోతే బాగుండు అనే సందర్భం ఏదన్నా ఉందా అన్న? అట్లా నేను అనుకుంటా నమ్మన్నాను వండనీయదన్న. నేను చెప్తున్నా 2016లో ఆపరేషన్ అయింది, నేను వేయొద్దు అనుకున్నా. మళ్ళీ నెక్స్ట్ డే నాకు నెక్స్ట్ ఇయర్ నాకు వచ్చేసింది కదా. 2016 అంటే మీ వయసు ఏందన్న? లెక్క చూసుకోండి అన్న. చాలా వయసు, మీ ఫేస్ చూస్తే అంత వయసులో 32-34 అనిపిస్తుంది. మీరు 2016 అంటే మేము పిల్లలం రిసల బజార్లో సైకిళ్ళ మీద ఆడుతుంటాం మేము. 43 అన్న నా ఏజ్. 43. ఓకే, మీకు ఇక వేయొద్దనే ఫిక్స్ అయినారు, మళ్ళీ ఎందుకు వేయాల్సి వచ్చిందన్న? మా ఇంట్లో వద్దన్నారు, జిద్దు అంటే జిద్దు మీద ఉన్నారు, వద్దంటే వద్దన్నారు. నేను వేయాలని చెప్పి నేను ఒకటే ఫిక్స్ అయినా వేస్తా. నేను ఒక్కటే అన్న నేను అనుకున్నది, నేను బతుకున్నాను రోజులు నేను వేస్తా. నేను తాత వేయలేను. ఓకే, నా కొడుకులు అయితే వేయలేరు, నా కొడుకులు అయితే వేయలేరు కాదు. వాళ్ళతో మా కొడుకుకి ఒకటేసారి వేయించిన గోల్కొండ ఫస్ట్ ప్రోగ్రామ్ నా ఇంటికాడికి స్టార్ట్ చేయించినప్పుడు. ఇప్పుడు నేను ఏపీఎల్ 7 ఇయర్స్లో ఎప్పుడు నేను ముంగడు తీసుకు. ఈ రోజు ఎమోషనల్ అయినా అన్న, పోతరాజు చేసిన తర్వాత కావచ్చు, ఏక ముందు కావచ్చు, అందులో జరిగే ప్రాబ్లమ్స్ కావచ్చు, అయితేనే ఉంటా అన్న, అయితేనే ఉంటా. ఎట్లాంటి విషయాలలో ఎక్కువ ఎట్లా అంటే అన్న, ఫస్ట్ మాట్లాడతారు ఒకరు, ఇప్పుడు మీరు మాట్లాడారు అన్న, నాకు 4 పోతరాజు కావాలంటారు, సరే అన్న అడ్వాన్స్ కొడతా అంటాడు. నువ్వు అడ్వాన్స్ నువ్వు కొట్టావు, వేరే అతను కొడతాడు అడ్వాన్స్. మాట్లాడింది మాత్రం మీరు, మాకు తెలియదుగా ఎవరు కొట్టిరు అడ్వాన్స్. అక్కడ పోతాం, పోయినాక మాకు అక్కడ పోయినాక ఏం చేస్తారంటే, ఏదో పాడివేడి రూము, ఏదో సెల్లార్ ఇస్తారు, పాడివేడిపోయిన రూమ్ కానీ కచ్చిరా ఉన్నది ఇస్తారు. పోతరాజు అంటే ఏంటంటే ఒక అమ్మారు తమ్ముళ్ళం మేము. మేము ఉంటేనే మీ బండి కదులుతుంది, మేము లేకపోతే పలారం బండి కదలదు. ఇన మేము ఉంటేనే మీ బండి పోవాలా, ఇన ముంగట మేము నడుస్తేనే. మాకు అట్లాంటిది ఏం చేస్తా అంటే, ఏదో దుమ్ము పట్టిన రూము అట్లా ఇచ్చేస్తారు. అది ఏమన్నా ఎట్లా అంటే, అది ఉందన్నా తయారుగా అంటారు. తాగినాక మాట్లాడతారు, ప్రోగ్రామ్ అయిపోయినాక పైసలు అడిగిన అనుకో, నాకేం అడుగుతున్నావు అన్న, తానం కన్నా లీలియండి అన్న అంటే అట్లా కూడా ఓవర్ ఇయర్. అట్లా మేము ఏం చేస్తామంటే అవే బట్టలతో వచ్చేస్తాం, మేము తానం చేసుకోము, ముఖం కాదేతో ఆడుకొని ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అవుతాం అన్న. అట్లాంటి సందర్భంలో గొడవలైన సందర్భాలు ఏమైనా ఉన్నాయన్న? చాలా ఉండే అన్న. ఒక్క సందర్భం ఎట్లా జరుగుతుంది అంటే, నేను ఏమంటున్నాను అన్న, చాలా మంది ఏమనుకుంటారంటే పోతరాజు వాళ్ళకి ఏంది డబ్బులు ఇస్తారు అనేది ఉంటుంది, ఎవరికి తెలియని విషయము. పోతరాజులకు ఉండే ప్రాబ్లం కావచ్చు, మంచి కావచ్చు అన్న అంటారు కదా, ఏదో పైసలు ఇస్తున్నాం మీరు వేస్తారు కదా అంటారు కదా. వాడొచ్చి తాయి గల్ల పట్టుకుంటాడు, వీడొచ్చి గల్ల పట్టుకుంటాడు, మాది పోతరాజులది పట్టుకుంటారు. వాడు తాయికి నేను మేమేం అనలేమన్న. ఇప్పుడు మేము ఏం కొట్టినాం, ఇంకా తాడుతో ఇట్లా కొట్టినాం అనుకో, ఎందుకు కొట్టినాం మావు అని చెప్పి ఒక 50-60 మంది వచ్చేస్తారు. ఓకే, అట్లా అయినా చాలా ఉన్నాయి మాకు, చాలా డకాలు వచ్చినాయి మాకు. కాంది ఒక్క దగ్గర ఏడంటే చెప్పల్ బజార్ కాంది మాకు. అక్కడ ఏముండదు కదా, ఏముండదు. నా చుట్టూ మొత్తం లడ్డనలో అల్లుళ్ళు కానీ, కొడుకులు కానీ, దోస్తులు కానీ, నన్ను ఇంత జరగనియ్యారు. చింటన్న మీకు బాగా క్లోజ్ అనుకుంటున్నా తెలుసు, అందరు క్లోజ్ అండి. చింటన్న మాకు మంచి దగ్గర, మనకి ఏదన్నా అయింది అంటే ఇట్లా వాలిపోతాడు. నేనేమంటున్నా, నా ఇంకుంట్లో ఉండేస్తారు వాళ్ళు, ఎవ్వరు ఏమన్నా కానీ ఇట్లనే ఒక టెన్ ఇయర్స్ తిందా నేను ఒక ముక్కుపులో పెడతా అనమాట. టూరిస్ట్ హోటల్ కాడ తాగి ఉన్నాడు, గుంజుకొని వెళ్ళిపోయాడు నా ముక్కు. ముక్కుపులా వెండిది ఉంటుంది, గుంజేసాడు. సైలెంట్ ఉన్నా, ఏమనలే, నేను ఏం మాట్లాడలే, ఇంక ఆయన పేరు చెప్పొద్దు అని వాళ్ళు అల్లుడు అని చెప్పి కొంచెం ఇది చేసాడు. మన బోడుపల్ ఉప్పల్ ఉంటాడు రింగ్ రోడ్ దగ్గర. ఓకే, అనగానే ఏషం అయిపోయింది, లడ్డానా తానం చేసుకోరా అని చెప్పి లడ్డానా చెప్పేస్తాడు. ప్రోగ్రామ్ అయిపోయి తానం చేసుకొని అన్నం తినండి అని చెప్తాడు. లడ్డానా దగ్గర ఫుడ్ ఉంటుంది, తానానికి నీళ్ళు ఉంటాయి, మాకు రూమ్లు ఇస్తాడు లార్జ్లో, ఒక మంచి స్పెషల్ రూమ్లు ఇస్తాడు, తినేసి పోయి పండుకోండి రా అని చెప్పి రూమ్ తాళాలు ఇస్తాడు మాకు ఎవ్రీ ఇయర్. అయితే నా ముక్కుపులో గుంజుకొని వెళ్ళిపోతే నేను ఒకటే చెప్పిన లడ్డాన వాళ్ళ కొడుకుకి, యాదవ్ సాహెబ్ నా ముక్కుపులో గుంజుకొని ఇస్తలేడు. వాళ్ళు ఒక 10-15 నెంబర్స్ వచ్చాడు, ఎవరు తీసుకోండి ఏంది పిలిచి కుట్టడానికి వెళ్ళిరు అక్కడ, అంటే తాగినాడు అక్కడ. ఇంకా వాళ్ళు ఏం చేశారు, ముక్కుపులే తీసి ఏమనుకోకే అన్న అని చెప్పి వాళ్ళు నాకు రిక్వెస్ట్ చేసి మళ్ళీ పంపించి. ఇప్పుడు మీకు ఇట్లాంటి సందర్భాలు జరిగినప్పుడు కొన్ని విషయాలు ఉంటాయి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పుకోలేని సందర్భం ఏదన్నా ఉందా అన్న? చెప్పుకునేదంటే అన్న, మా ఇంట్లో కూడా చెప్పుకోం, ఎందుకంటే కాళ్ళకి సీసం పెంకలు గుచ్చుకుంటాయి, ముళ్ళు గుచ్చుకో, అయ్యేది రాళ్ళు గుచ్చుకోపోతే వాన కాడి. మా ఇంట్లో ఇప్పుడు చెప్పినాం వాళ్ళు బాధపడతారు,
వాళ్ళు బాధపడద్దంటే మనంతా మనమే కుమ్ములుకోవాలి. ఓకే, మా దాంట్లో మేమే పెట్టుకోవాలి. అయ్యా మా ఆయనకి ఇట్లా అయింది, మా కొడుకుకి ఇట్లా అయింది అని చెప్పి ఈ కాలు ఆపరేషన్ అయినప్పుడే చాలామంది నాకు ఇదైపోయారు. ఓకే, ఓవరాల్ బోనాలు అయిపోయే లోపు ఎంత సంపాదిస్తారు అన్న మీరు? అన్న నేనైతే అన్న ఇంకోటి ఓపెన్ చెప్తున్నా, నేను పైసలు తీసుకొని ప్రోగ్రామ్ చేస్తాను కాదు. ఒకరు 3,000 ఇచ్చినా తీసుకుంటా, ఒకరు 5,000 ఇచ్చినా తీసుకుంటా, ఒకరు 7,000 ఇచ్చినా తీసుకుంటా. తీసుకొని నేను ఏం చేస్తాంటే ఆ పైసలు ఏం చేస్తాంటే గోల్కొండ కిలో ప్రోగ్రామ్ ఉంటుంది అన్న నాది. ఓకే, ఈ పైసలు అన్నీ ఏం చేస్తాంటే ఈ పైసలు వచ్చిన పైసలు మొత్తం కిలోకి చేస్తాను నేను. అక్కడ ఖర్చు పెట్టి ఆ దేవతకి ఖర్చు పెడతారు. 10,000-20,000 ఖర్చు వస్తుంది నాకు. ఈ పైసలన్నీ అక్కడనే పెడతా. లాస్ట్ టైం నా దగ్గర పైసలు లేకుండే చేయను అనుకున్నా. పైసలు ఉంటే నేను ముంగడు తెలియవు నా దగ్గర పైసలు. నేను డెకరేషన్ పైసలు కొన్ని ఆగిపోయినాయి, వెళ్ళవు నా దగ్గర. ఎట్లా వేయాలా అని ఆలోచిస్తే మా కన్నా అని చెప్పి బిల్లమందరి పోతురాజు తోటి పోతురాజే, ఏమైంది గురువు ఏమైందంటే లేవేట పైసా నువ్వు ఎందుకు ఇదైతే నేను ఇస్తా అని చెప్పి ఒక 35,000 సాయం చేసాడు జాతరకి. దాని తర్వాత మిగతా పైసలు నేను అరేంజ్మెంట్ చేసి అన్నీ చేసిన. ఓకే, ఇంకా నాకు నా తింద ఒక 30 మంది అంటే నా షాగిరత్ తింద ఒక 6-8 మంది ఉన్నారు. ప్రదీప్ అని చెప్పి షాద్నగర్ ఉంటాడు. ఓకే, నా ఈ పోతురాజు ఫీల్డ్ తర్వాత వానికే నేను ఇచ్చేది, నా వారసత్వం నా కొడుకు కాదు ఇచ్చేది, ఈ పుత్ర అమ్మవారిది తనకే నేను ఇచ్చేది. ఏం పేరు ఆయన పేరు? ప్రదీప్ ముద్రాజ్, షాద్నగర్. షాద్నగర్ ఎందుకన్నా అంత ఎందుకు నచ్చింది అన్న? అందుకోసం నేను చెప్పాను, నేను కొంతమంది మంది చెప్పిన మాటలతో ఒక ఇయర్ దూరం అయ్యిండు. నేను చాలా బాధపడ్డా ఒక ఇయర్, చాలా బాధపడ్డా. నాకు బాధ ఎట్లా అంటే నా మనిషి నా దగ్గర లేడు అని. దాని తర్వాత తెలుసుకొని వచ్చిండు నా దగ్గరికి. తెలుసుకొని వచ్చినాక వాడు ఏ మాట చెప్తే ఆ మాట మీద నేను ఫాలో అవుతా. నేను ఏ మాట చెప్తే నా ఇంకా ఫాలో అవుతాడు ప్రదీప్. ఓకే, ఇప్పుడు ఎంతమంది ఉన్నారన్న మీ వెనుక? అన్న మా వెనుక దగ్గర దగ్గర ఒక కాస్ మనుషులు మా దగ్గర అంటే అన్న. మీరు చెప్తే వాళ్ళు శిష్యులు? మా శిష్యులు ఒక 15-20 మంది ఉన్నారన్న. ఇప్పుడు వాళ్ళు కూడా మీరు తీసుకెళ్తారు కదా, వాళ్ళ మీద ఏమైనా కమిషన్ ఉంటుందన్న మీకు? కమిషన్ అంటే ఏముండదన్న. కమిషన్ అంటే ఎట్లా అంటే మన ఇంకో వస్తారు కదా పిల్లలు, వాళ్ళ పేమెంట్ ఒక 6,000 వచ్చింది అనుకో, 5,000 లెక్కిస్తాం, వాళ్ళ ఆటో కిరాయి ఇస్తాం, ఆ పిల్లలకి ఇస్తాం. నాకు వచ్చే కట్నాల లెగించి ఎవరు పైసలు రాలేవనుకో అన్న, నేను లడ్డు యాదవ్ దగ్గర ఇస్తే నాకు మినిమం 10,000 కట్నం పడుతుంది నా ఒక్కనికి. అప్పుడు నా ఇంకా ఎవరు ఉండరు పిల్లలు, ఎవరుండరు నా ఇంకా. నాకు వస్తాయి ఆ పైసలు, ఎందుకంటే నా ఇంకా ఎవరు ఉండరు కాబట్టి. మిగతా ప్రోగ్రామ్ చేస్తా కదా ఆ పైసలు నా కట్నాలకి అందించి అందరికి డివైడ్ చేస్తా. మీ వెనక ఎందుకు పెట్టుకుంటారు మీరు అంటే అన్న? ఇప్పుడు నా కాలుగా చూసిపోయింది అనుకో, నా కాలుగా చూసిపోయింది అంటే నేను కట్టుకోలేను కదా. వాళ్ళు పిల్లలు కడతారు, సెక్యూరిటీ లాగా ఏమైనా ఉంటారు. వారు ఎవరైనా వచ్చారు అనుకో, అరే ఎందుకు నొక్తున్నావు, దూరం ఉండి మాట్లాడు, ముట్టుకోకండి. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని ఎవరు ముట్టుకొని, ఓకే ముట్టుకున్నాం అనుకో, కొంతమంది ఏంటో విధ విధాలు ఉన్నారు, గంజాయి తాగేటోళ్ళు కానీ ఎవరైనా కానీ, వాళ్ళు ఎట్లా అంటే బ్లేడ్లతో ఇంట్లో కొట్టేయడం వెళ్ళిపోవడం, మొత్తం వెనుకకెంచి పిన్నిస్లతో గుచ్చడం కానీ, అట్లా కొన్ని ఏరియాలు ఉన్నారు. అట్లా మీకు ఎప్పుడైనా జరిగిందన్న? మాకు కాలేదన్న అట్లా. అందుకే అని చెప్పి మేము దగ్గర రానియము. ఓకే, దగ్గర రానియం. గోల్కొండలో కొట్టుకుంటారన్న పిల్లలు చాలా గొడవలు అయితే దేని గురించి అంటావు అది కారణం? అన్నయ్య ఒకటే ఏం చెప్పాలా, కొట్టుకుంటారంటే అమ్మాయిల కోసం కానీ. ఇప్పుడు ఎవరైనా పోతా పోతా డక్క కొట్టిండు అనుకో, రే డక్క ఎందుకు కొట్టినావు అంటారు. వాడు ఒక 10 మంది ఉంటారు, ఒక 20 మంది ఉంటారు. ఒక చిన్న దాంట్లోనే ఒక కాలు తగిలినా చేయి తగిలినా ఇట్లా గురాన్ని ఇట్లా చూసినామంటే, ఇట్లా గురాన్ని చూసినట్టే కదా కొట్లాడ షురూంగ్ ఆడ. ఎమ్రా గురాన్ చూస్తున్నావు? ఆ గురాన్ చూస్తున్నావు ఎమ్రా, మొన్న మీద గురాన్ చూసినట్టే ధనాధనం కొట్టేస్తారు. ఏం జరిగింది ఏది అవసరం లేదు, ఎవరికి సంబంధం ఉంది అక్కడ, కొట్టేసి వెళ్ళిపోవడమే. కొట్టుకొట్టరు అది పబ్లిక్ మీద పడతారు, పబ్లిక్ను కూడా కొడతారు. ఈ గోల్కొండ దగ్గర ఏంటంటే పోలీస్ ఇంకొకటి, ఈ సంవత్సరం కేసీఆర్ ఈయన కేసీఆర్ ఉన్నప్పుడు అలాగుంది, ఈ సంవత్సరం మరి రేవంత్ రెడ్డి వచ్చింది కదా, బందోబస్ ఏం చేస్తాడు ఏం చేయడో చూడాలి. ఎందుకంటే ఫస్ట్ వారం 7వ తారీఖు నెక్స్ట్ మంత్ చాలా పబ్లిక్ ఉంటుంది. ఫస్ట్ సెకండ్ ఎట్లయితే థర్డ్ అవుతుందో పబ్లిక్ తక్కువైతుంటుంది. ఈ ఫస్ట్ సెకండ్ చాలా పబ్లిక్ ఉంటుంది, చాలా రద్దీ ఉంటుంది.
కొట్టుకొనుడు కానీ నెత్తిలు వలిగిపోతే రక్తాలు కారుతుంటాయి. ఓకే, ఆడపిల్లలని సతాంచుడు కానీ ఇవన్నీ ఉంటాయి. పాత కక్షలు ఉన్న వాళ్ళు కూడా ఆడ కనిపిస్తే కొట్లాడుతారు. పాత కక్షలు మీ నాన్నే కొట్లాడతారు, మీ అక్కనే కొట్టుకుంటారు. ఓకే, పోలీసు వాళ్ళు ఉంటారు కదన్నా అంతగానం. పోలీసు వాళ్ళు ఉన్నా కానీ అన్న, పోలీసు వాళ్ళు ఎంత వాళ్ళు చూసి చూడనట్టు వెళ్ళిపోతూనే ఉంటారు. పోలీసు వాళ్ళు కరెక్ట్ బందోబస్తు ఉంటాయి లేదా. గోల్కొండలో ఒక్క లొల్లి కాదన్న, ఆ గేట్ దగ్గర, ఆ గేట్ దగ్గర ఏం కాదు. నువ్వు బయట ఎక్కడన్నా కొట్టుకోండి, ఆ గేట్ దగ్గర ఎంత రష్ ఉంటుంది అంట, రష్ ఉంటుంది అన్న. అవును, రష్ చిన్న పిల్లలు కూడా పడిపోతుంటారు, తొక్కేస్తుంటారు. అవును, ఇవేమైనా సందర్భాలు జరిగినాయి అన్న అట్లాంటి బోనాల సందర్భంలో ఎవరైనా చనిపోవడం కానీ తొక్కులాటలా తోసేసుకునే దాంట్లో కానీ? నేను చూసిన మాటకైతే నాకు తెలియదు అన్న, తెలియని మనం అయిందని మనం చెప్పాలి. ఎందుకంటే పొద్దుగాలని బయటకు వెళ్ళడానికి నువ్వు చూసినావా అంటారు, అది మనకు ఉన్న విషయాలు చెప్పాలి. మనకు తెలియదు అన్న దానికోసం. ఓకే, మీకు ఎప్పుడన్నా మీరు వెళ్ళుతుంటే మిమ్మల్ని దోషేయడం కావచ్చు, మీ పక్కన ఉన్న పిల్లలను కానీ పోతురాజులను కొంచెం చీప్గా చూడడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఎదుర్కొంటారన్న? అట్లా ఏమి ఉండదన్న. మేము పోయే మా వెనుక ఇట్లా మేము ఇట్లా వెళ్తున్నాం అనుకో, గేట్ లోపలికి వెళ్తున్నాం అంటే మా పిల్లలు ఉంటారు కానీ, ఇక్కడ ఒక 50 మంది, ఇక్కడ ఒక 50 మంది, ఓకే, ఒక 50 మంది సెక్యూరిటీ ఉంటుంది మా పిల్లలే. నేను గోల్కొండకి ఎంటర్ అయినా అనుకో, హైదరాబాద్ సికింద్రా ఎంతమంది పిల్లలు ఉన్నారో, మలేషియాను వచ్చిండు అని చెప్పి దగ్గరకు వస్తారు కానీ, అరే మలేషియాను వచ్చిందిగా లైట్ తీసుకొని ఊరన్నారు. వీళ్ళంతా వస్తారు నా వెనక. ఓకే, ఇంతమంది పోతురాజులు ఉన్నారు కదన్నా, ఆ పోతురాజులలో మలేషన్న స్పెషల్ ఏంటంటావు? నేను తీసుకునే తొట్టెలు ఉంటుంది, నేను ఫస్ట్ టైం తొట్టెలు వేసుకొని పూలతో తీసుకొని పోయాను, మొత్తం పూలే ఓ 5 ఫీట్. ఓకే, మొత్తం పూలతోనే తొట్టెలు. ఓకే, దాని తర్వాత ఒక చెంకి తొట్టెలు తీసుకున్నా సెకండ్ టైం, దాని తర్వాత ఇక డిఫరెంట్ తొట్టెలు తీసుకొని వెళ్ళిన ఆమె. ఓకే, మీరు డెకరేషన్ మీరే కాబట్టి ఒక అట్రాక్షన్ ఎట్లా అనేది మీరు చేసుకోగలుగుతారు? ఇప్పుడు సికింద్రాబాద్ లో మంక బాట దగ్గర మా అల్లుడు ఉంటాడు, జెల్కాన్ దగ్గర. ఓకే, ఆయన తొట్టెలు తయారు చేస్తాడు. ఓకే, మామ నాకు ఈ తొట్టెలు కావాలండి, నువ్వు పో మామ అంటాడు. ఓకే, నువ్వు వెళ్ళిపో అంటాడు. అంటే ఆయన ఏదైనా కొత్తది తీసుకొని వస్తాడు మార్కెట్లోకి. ఓకే, బోనాల సీజన్లో మల్లేష్ అన్న ఓన్లీ పోతురాజ్ చేస్తాడు. పోతురాజ్. బోనాలు అయిపోయిన తర్వాత పరిస్థితి ఏందన్న? నా డెకరేషన్ ఫీల్డ్ అన్న. ఓనుగా ఉందన్న? నా ఓన్గా ఉంది. ఓకే, మళ్ళీ మనకి టాటా ఏసీ బండి ఉంది, కిరాయిలు వస్తే దానికి వెళ్ళిపోతాం, మనకు పనులు అంటే పనులు చేసుకుంటాం. ఒక్క డెకరేషన్ చేయాలంటే ఎంత తీసుకుంటారన్న? మామూలుగా అన్న బర్త్డే డెకరేషన్ చేసినాం అనుకో, చిన్న మిడిల్ ఫ్యామిలీ చేసినాం అనుకో, 7,000-6,000 చేస్తాం. ఇంటి కాడ చేసుకుంటాం. ఆగస్ట్ లాస్ట్ మీరు చేసింది? మేము చేసింది అన్న లాస్ట్ ఒక డెకరేషన్ వచ్చేసి 55-60 తీసుకుంటాం అంతే. మీకు ఎంత మిగులుతుంది అన్న? అంత బాగుంది అన్న, అంత ఖర్చులు పోగా నాకు పన్నుల్లో లేబర్ ఖర్చు అంతా పోగా నాకు 20,000 మిగులుతుంది అన్న. ఓకే, ఏదైనా డెకరేషన్ ఉందనుకో, మల్లేష నన్ను అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా? నా ఇన్స్టాల్ ఉంటారు, ఎవరో ఒకరు పరిచయం ఉంటారు మల్లేష్ అన్న ఇట్లా. ఇన్స్టాగ్రామ్ ఐడి ఏముంటుంది అన్న చెప్పు, జనాలకి నీకు అప్రోచ్ అవుతారు. మల్లేష్ గౌడ్ పోతరాజ్ అని ఉంటుంది, అలా నా ఇన్స్టాల్ ఉండేది. ఇంకొక ఇన్స్టాల్ ఇంకో ఐడి ఉంది, ఓన్లీ ఈవెంట్కి వస్తాం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈవెంట్స్ అని ఉంటుంది. అది మీదేనా? అది నాదే, అది ఈవెంట్ లేదు, డెకరేషన్ ఈవెంట్. ఓకే, ఇదేంటంటే పోతురాజు దాటి ఒక ఐడియా ఇంకపోతుంది. ఈ మధ్య ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈ ఈ డెకరేషన్ ఈ ఫీల్డ్కి వస్తున్నారు. వస్తారు, వాళ్ళకి మీరు చెప్పారు కదన్న, వాళ్ళకి ఏం తెలియదు మార్కెట్, వాళ్ళకి తెలియదు. సౌమ్య యాదవ్ ఎవరు అమ్మాయి ఉన్నారు? ఏం పేరు అమ్మాయి పేరు? సప్న యాదవ్. కొత్తగా స్టార్ట్ చేసింది ఈ మధ్య. నేను ఏం చెప్తున్నా, ఈ ఫీల్డ్లో ఎవరు పోలో వాళ్ళకే సెట్ అవుతుంది. ఎవరు పడితే వాళ్ళు వస్తే మార్కెట్ ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుంది, కచ్చరకుండా అయిపోతుంది. ఇప్పుడు నా ఫీల్డ్లో కూడా అట్లనే అయింది, డెకరేషన్ ఫీల్డ్. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదు, మీకు అసలు ఏం తెలుసు, ఒక పువ్వు ఎంత దొరుకుతుంది, ఈ గడ్డి ఏంది, ఈ పువ్వు ఏంది, ఈ ఫోమ్ ఏంది, మీకు తెలియదు. మీకు తెలియదు, నువ్వు వచ్చి ఈవెంట్ చేస్తున్నావు అంటే నువ్వు మాట్లాడింది ఎంత? ఓ 100,000 మాట్లాడుకుంటూ నాకు 80,000-90,000 నాకు ఇస్తున్నావు, నాకు ఇస్తున్నావు. ఓకే, పనికిరానికి ఇస్తున్నావు, పనికొచ్చే వాళ్ళకి ఇస్తలేను. ఓకే, ఆ సగంగా ఫెయిల్ అయిపోతుంది, వర్కౌట్ అవ్వదు కాదన్న. అది నువ్వు 200,000 డెకరేషన్ 100,000 రూపాయలకు తీసుకున్నావు అంటే నీకు వర్కౌట్ ఎడ్ అవుతుంది? ఓకే, అవ్వదు. మరి సగానికి సగం అంటే సగానికి సగం. ఈ మధ్య ఏమైందంటే పని వచ్చినాడు రానోడు అంత డెకరేషన్ ఫీల్డ్లోనే